మరి మీరు మీ టైం లోనే అంటే మీరు యూర్ గా ఉన్నప్పుడు ఒక డెకాయిటీ కూడా ఒకటి ఇచ్చారు కదా సార్ అంటే ఒక ఫ్యామిలీ నుంచి బంగారాన్ని తీసుకోవడం జరిగింది అది అసలు అదేంటి సార్ లైక్ ఆ కేసు అసలు ఎలా సార్ అది మన ఉయ్యూరు రూరల్ లిమిట్స్లో కాటూరు అనే విలేజ్ ఉంది సార్ అది కాటూరు విలేజ్కి ఊరు చివర ఒక ఇల్లు అంటే చివరి అనమాట అది విలేజ్కి పొలాల పక్కనే ఉంటుంది వీళ్ళు ఏం చేశారు ఉన్నాయి ఈ చివరి ఇల్లు వీళ్ళది దీనికి ఏం చేశారంటే ఒక పెద్దింటి కొల్లని ఒక బ్యాచ్ ఏం చేశారంటే వీళ్ళు పెద్దింటి కొల్ల బ్యాచ్ అని చెప్పేసి వీళ్ళంతా ఒక డెకరేటివ్ బ్యాచ్ సార్ ఇది యాక్చువల్గా తోటలూర్ లిమిట్స్లో ఉన్నారు నివాసం అక్కడ ఉండి అక్కడి నుంచి వీళ్ళు ఈ మూమెంట్ చేశారు వచ్చి అక్కడ ఉండి అయితే వీళ్ళంతా ఒక ఐదుగురు బయలుదేరి అర్ధరాత్రి ఇంచుమించుగా 11 అలా బయలుదేరి ఆటో వేసుకుని వాళ్ళు ఆ కాటూరు గ్రామంకు రావడం ఒక బంక్ దగ్గర ఆటోలో వచ్చారు వాళ్ళు ఒక ఆటోని వాళ్ళలోనే ఒక ఆటో ఉంది ఆ ఆటో తీసుకుని వచ్చారు తీసుకుని వచ్చి అక్కడ దీపయ్య ఏం చేశారంటే ఆటో పంపించేశారు పంపించేసి వీళ్ళు అక్కడే ఆ చెలల్లో ఉండి అర్ధరాత్రి తెచ్చుకున్న క్యారేజ్ అది కట్టుకున్న తెచ్చుకున్నది తినేసి అంటే ముందు ప్రీప్లాన్డ్ గానే ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుని వచ్చారు అయితే ఏం చేశారు వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు 1:30 ఆ టైంలో పడుకున్నాక అందరూ ఈ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉన్నారు ఈ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి ఆ గేటు చూశారు ట్రై చేశారు అదా వంగలేదు ఒక పెద్ద రాయవాడు సరిహద్దు రాయవాడు వస్తే తీసుకొచ్చి ఆ తలుపుని బళ్ళు మని పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ కత్తులై వాళ్ళ మీద పెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ మీద మిమ్మల్ని చంపేస్తా ఉన్నట్టుగా భయభ్రాంతులు చేసి వాళ్ళని అలా కూర్చోబెట్టి చేతులు వెనక్కి కట్టేసి ఇంట్లో ఏమేమి ఉన్నాయని అడిగితే వాళ్ళు చెప్పారు వాళ్ళకు ఉన్నది మమ్మల్ని ఏం చేయకండి మీకు ఉన్నది గోల్డును బంగారం అదే గోల్డ్ డబ్బు ఇస్తామని చెప్పేసి అన్నారు అవి ఇచ్చేసరికి వాళ్ళు ఎంత సార్ గోల్డ్ 15 కాసులు బంగారం ఉందండి కొంచెం క్యాష్ వచ్చేసరికి అంత కలిపి 5,000 బిలో వాళ్ళు ఒక ఐఫోన్ ఒకటి పట్టుకుపోయారు ఇవే ప్రాపర్టీ వచ్చి చాలా తక్కువే కానీ కాకపోతే వాళ్ళు చేసింది మాత్రం వాళ్ళని భయానక పరిస్థితి సృష్టించారు. అవును సార్ ఇప్పుడు అంత అవుట్స్కర్ట్స్ లో ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ఎవరు ఉండరు ఇంకా ఊరంతా కూడా భయం భయంగా ఇదేంది సార్ అది వెంటనే మాకు తెలిసి మేము వెంటనే స్పాట్కి 4 గంటలకి వెళ్ళరాయింది వెళ్ళి మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం వితిన్ 1 వీక్ లో వాళ్ళని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. అంటే ఇక్కడ డెకాయిటీలో ఎవిడెన్సెస్ చాలా తక్కువ దొరుకుతుంది సార్ మరి దీన్ని ఎలా మీరు ట్రేస్ చేశారు? వీళ్ళు వచ్చేటప్పుడు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వచ్చారు ఇంట్లోకి వచ్చేటప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు ఆటోలోనే వీళ్ళు ఏం చేశారంటే ఈ ఆటో స్విచ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళి చాలలో నుంచి ఆకు ఇంచుమించుగా ఆకును దగ్గరికి వచ్చాక హైవేకి వీళ్ళు సెల్ ఆన్ చేసి ఆటోను పిలుచుకున్నారు మళ్ళీ వెళ్ళడానికి అక్కడికి వచ్చి ఆటో అది మనం ఏంటంటే ఈ కాల్ డీటెయిల్స్ సెల్ టవర్ లొకేషన్స్ పెట్టి మనం తీయడం వల్ల దాన్ని అంటే ఇప్పుడు మీరు ఆ టైంలో ఆ చుట్టుపక్కల ఏమేమి ఫోన్స్ ఆన్లో ఉన్నాయి ఏంటి అనేది మీరు ట్రేస్ చేశారు. సో దాని ద్వారా ఆ టైంలో ఈ ఫోన్ ఆన్లోకి వచ్చింది కాబట్టి మీకు అక్కడ ఒక క్లూ అనేది ఏర్పడింది. ఆ క్లూ ద్వారా మనం వెళ్ళడం దాని ఆ విధంగా వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళు మనకి అందులో ఆ కేసులో రికవరీ కూడా ఫుల్ రికవరీ ఇవ్వడం అంటే ఏం చేస్తారు జనరల్గా ఇప్పుడు ఇలాంటి టైంలో ఈ గోల్డెన్ కానీ మనీ కానీ వాళ్ళు డిస్పోజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందా లేకపోతే అలా హోల్డ్ పెట్టుకుంటారా అంటే వేడి తగ్గిన తర్వాత డిస్పోజ్ చేద్దామని అనుకుంటారా లేకపోతే అసలు ఎలా ఉంటుంది ఇది? ఒక్కసారి థెఫ్ట్ అటెంప్ట్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి వెంటనే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతా కూడా షేర్ ప్రకారం పనిచేసుకుంటారు. ఏది గోల్డ్ గోల్డ్ అంటే అప్పుడు వెయిట్ కానీ ఇవి కానీ చూడటం ఏమి ఉండదు సార్ ఐటమ్స్ నీకు ఈ ఐటమ్ నాకు ఈ ఐటమ్ అంతే చూసుకున్న దాని ప్రకారం వీళ్ళది వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్మేసుకోవడం క్యాష్ చేసుకోవడం చేస్తారు. సో ఇప్పుడు ఈ క్రైమ్ లో ఎంత మంది సార్? మొత్తం 5 మెంబర్స్ సార్. 5 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారు. సో 5 మెంబర్స్ పనిచేసుకున్నారు అప్పటికి గోల్డ్ లేకపోతే ఒకళ్ళ దగ్గర ఉంచుకున్నారు? పనిచేసుకున్నారు సార్. వెళ్తూ వెళ్తూ ఈ సెల్ ఫోన్ అయిపోయింది కదా దాన్ని మళ్ళీ ఎక్కడ ఇచ్చేస్తారని చెప్పేసి వెళ్తే ఒక కాలం ఉంటే ఆ కాలంలో పడేసారు. అయ్యో అది దొరికిన తర్వాత ఎక్కడ పడేసారు ఏంటంటే అతను తీసుకొచ్చి మనం తీస్తే ఆ లొకేషన్ లో ఆ కాలువలో ఉంది ఎతికిస్తే దొరికింది ఐఫోన్ కూడా దాన్ని కూడా రికవర్ చేసేవడం జరిగింది సార్. ఓకే అంటే ఇప్పుడు 5 గురు పని చేసుకున్నారు సార్ గోల్డ్ లేకపోతే వాళ్ళ దగ్గర పని చేసుకున్నారు? 5 దగ్గర ఎవరు రికవర్ చేశాం? ఎవరు డిస్పోజ్ చేయలేదు? ఎవరు డిస్పోజ్ చేయలేదు అంటే వాళ్ళకి ఉన్న టైం చాలా తక్కువ ఉంది కాబట్టి డిస్పోజ్ చేయలేదు. అదే ఎక్కువ టైం ఉండటం అయితే వాళ్ళు 1 వీక్లోనే మనం దాన్ని ట్రేస్ చేసి ఇచ్చేయడం జరిగింది. దీంట్లో కూడా సీసీఎస్ వాళ్ళు కూడా మనం బాగా ఇచ్చేసారు. అంటే వాళ్ళు ఇదేనా సార్ ఫస్ట్ కేసు? అంతకుముందు ఇంకేమన్నా చేశారు సార్? ఇది ఒక గ్యాంగ్ సార్, ఇది డెకాయిటీ గ్యాంగ్. ఇంతకుముందు కూడా ఉన్నాయి. వీళ్ళ మీద కూడా మా సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం అందరి మీద 5 మీద కూడా చేసి మనం వాళ్ళని వాచ్ పెడుతున్నాం సార్. ఓ దట్స్ రియల్లీ.
ఎలా ఉంది సార్ లైక్ వాళ్ళ విక్టిమ్స్ యొక్క పరిస్థితి అప్పుడు వాళ్ళ ఫీల్? వాళ్ళు చాలా అంటే అంత భయపడిన వాళ్ళు ఒక్కసారిగా ట్రేస్ అయ్యేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఇప్పటికీ ఎక్కడ కనిపించిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి సార్ విష్ చేసి వెళ్తూ ఉంటాం. అది చాలా చెప్పాలి. సో సక్సెస్ఫుల్గా అటువంటి డెకాయిటీ కేసెస్ చాలా స్మూత్గా డీల్ చేశారు మీరు సార్. సార్ ఇంత పెద్ద డెకాయిటీ కేసెస్ని అలానే ఎకనామిక్ అఫెన్సెస్ని ఇన్ని కేసెస్ని మీరు చాలా స్మూత్గా ఈజీగా డీల్ చేశారు. అసలు మీ ఫ్యామిలీ ఎలా ఉంటుంది సార్? లైక్ మీ ఫ్యామిలీ ఎలా ఉంది రెస్పాన్స్ ఒక డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత? ఎందుకంటే ఫ్యామిలీతో చాలా తక్కువ స్పెండ్ చేస్తాం డిపార్ట్మెంట్లో, వేరే ఇండస్ట్రీస్ లాగా ఉండదు ఇది. సో ఎలా ఉండేది మీకు రెస్పాన్స్, లైక్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? ఫ్యామిలీ సపోర్ట్ అంటే సార్ నా మా మిస్సెస్ కూడా నా క్లాస్మేటే. ఇది కొంచెం లవ్ మ్యారేజ్, దాంతో ఏంటంటే కొంత డ్యూటీస్ అవి కూడా ఆవిడకి ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి అంత ప్రెషర్గా ఏమి ఉండేది కాదు. కానీ కొంత ఏంటంటే మాకు ఎక్కువ నైట్ టైం కొంచెం లేట్ అయిపోవడం కొంచెం ఇదైనప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. అయినా కానీ అడ్జస్ట్, ఆవిడకి పోలీస్ గురించి కొంత మనకు ఫస్ట్ నుంచి అవగాహన ఉంది కాబట్టి అంత పెద్దగా ఏమీ లేదండి. పర్లేదు, సపోర్ట్ అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం కొంచెం హ్యాపీగా ఉద్యోగం చేయగలం. పిల్లలు సార్? నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అతను ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతున్నాడు, రెండో వాడు వచ్చి 10th క్లాస్. పిల్లలు స్టడీ కూడా అక్కడే విశ్వశాంతిలోనే చదువుతున్నారు. గ్రేట్ సార్. సార్ అలానే మీ పేరెంట్స్ కూడా ఎలా ఉండేవారు? మా పేరెంట్స్ కూడా వ్యవసాయం సార్. మా పేరెంట్స్ కానీ మా బ్రదర్ కానీ అందరూ కూడా మా ఫ్యామిలీ అంతా కూడా వ్యవసాయం. నేను ఒక్కడనే జాబ్ హోల్డర్ని, ఇంట్లో నాకు ఒక్కడికి జాబ్ చేస్తున్నాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పోలీస్ అంటే నాకు తెలిసినంత మటుకు ఒక ఎంప్లాయీకి పోలీస్ వర్క్ వచ్చేసరికి అతని మీద అతని ఫ్యామిలీతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఆధారపడి ఉంటారు. అంతా కూడా పోలీస్కి వచ్చేవాళ్ళు అందరూ కూడా నాకు తెలిసినంత మటుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కువ వస్తుంటారు. బిలో బావట్లేని కానీ బ్రేక్ బీపీ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఉంటాం కాబట్టి ఫ్యామిలీస్ అన్నీ కూడా మా మీద కొంత ఆధారపడి ఉంటారు కాబట్టి కొంత వాళ్ళని చూసుకోవడానికి వెళ్ళడానికి కొంత ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఓకే సార్. రైట్ సార్. సార్ అలానే పబ్లిక్కి ఏం చెప్పదలుస్తారు సింపుల్గా? మనకి ఇప్పుడు ఉన్న పబ్లిక్ని ఏ రకంగా మీరు అడ్రస్ చేయగలుగుతారు? ఇవాళ ఉన్న సిచ్యువేషన్ బట్టి పబ్లిక్ చాలా అవేర్నెస్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేటప్పుడు కంపల్సరీ మాస్క్ అనేది ధరించుకొని రావాలి, అలాగే శానిటైజర్ కూడా యూజ్ చేయాలి. ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ఇంతకు ముందులాగా యాక్సిడెంట్ ఏదైనా జరిగితే చూసి వెళ్ళిపోవడం కాకుండా పోలీస్ హెల్ప్లైన్ 100కి కాల్ చేయడం, లేదా వెంటనే 100కి కాల్ చేసి చెప్పడం, అలాగే 108కి చేసి వెంటనే వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేసి ఆ అవేర్నెస్ అందరిలో కూడా ప్రతి పల్లెటూరులో కూడా అవేర్నెస్ కలిగిస్తున్నాం. వాళ్ళు కొంతవరకు మనం దీన్ని డెత్ రేట్ని తగ్గించడానికి ఎక్కువ కూడా ఇచ్చేస్తున్నాం. అంటే ప్రజలందరూ కూడా పోలీసు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సభామగ్నం మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో మీ వాల్యుబుల్ టైంని మన డిపార్ట్మెంట్ ఏపీ పోలీస్ టీవీ ఛానల్కి స్పెండ్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ని, మీ యొక్క వాల్యుబుల్ ఏదైతే కేసెస్ ఉన్నాయో వాటిలన్నింటిని కూడా మీరు షేర్ చేసుకొని పబ్లిక్కి చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు సార్. వీ హార్ట్ఫుల్లీ విషెస్ యూ. మీరు ఇలానే ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళాలి, ఇలానే ఎన్నో కేసెస్ మీరు సాల్వ్ చేసి పబ్లిక్కి మీరు ఇప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటూ వాళ్ళకి మరింత సేవలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం స్పెండింగ్ ఫర్ అస్.